గత కొన్ని సంవత్సరాలుగా చిన్నపాటి వర్షాలకే హైదరాబాద్ నగర ప్రజలు ఉలిక్కిపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ను మేము అంతర్జాతీయ నగరంగా చేస్తాము, ఇస్తాంబుల్ చేస్తాము, న్యూయార్క్ చేస్తాము, వాషింగ్టన్ చేస్తాము అనేటువంటి అనేక రకాల ప్రకటనలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినప్పటికీ కూడా ఈ రోజు క్రింది స్థాయిలో ఏ రకమైనటువంటి మార్పు లేదు. వారు ట్యాంక్ బండ్లో మురికి నీళ్లు తీసి కొబ్బరి నీళ్లు పోస్తామన్న దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు అన్ని బస్తీలలో కూడా డ్రైనేజ్ సమస్య, మంచినీటి సమస్య, రోడ్ల సమస్య, పార్కుల సమస్య, వీధి దీపాల మరమ్మతుల సమస్య, ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి కనీస వసతుల లోపం ఉండేటువంటి సమస్య, అన్ని రకాల సమస్యలు హైదరాబాద్ లో ఉన్నాయి. ఎంతసేపు మేము హైటెక్ సిటీలో లేక ఫైనాన్షియల్ సిటీలో మాదాపూర్లో కొండపూర్లో ఫ్లైఓవర్ కడతా ఉన్నాము, రకరకాల రంగులు వేస్తున్నాం అని చెప్పడమే తప్ప ఈరోజు నిజమైనటువంటి హైదరాబాద్ ఉండేటువంటి అంబర్పేట కానీ హైదరాబాద్ కానీ మషరాబాద్ కానీ గోల్న గోషమాల్ కానీ ఓల్డ్ సిటీ కానీ సికింద్రాబాద్ కానీ దీన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు.